హలో అండి, ఇడ్లీలో కానీ దోశల్లో కానీ ఎటువంటి బ్రేక్ఫాస్ట్లోకైనా నోరు ఊరించే టేస్టీ అండ్ హెల్దీ పల్లీ చట్నీ మన హోటల్ స్టైల్లో ఎలా చేస్తారో ఇవాళ ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. అయితే ఫ్రెండ్స్, వీడియోని అయితే ఎక్కడ మిస్ కాకండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ముందుగా వచ్చేసరికి పల్లీ చట్నీ కోసం కొబ్బరి చిప్ప తీసుకున్నానండి. అది పావు కొబ్బరి చిప్ప తీసుకొని దాన్ని సన్నగా తరగండి. ఇది వచ్చేసి వాళ్ళ పచ్చడి, నలుగురికి ఖచ్చితంగా సరిపోయే పచ్చడి. మీరు కావాలంటే ఇది ఎక్కువగా చేసుకొని ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. సన్నగా తరిగిన తర్వాత దీంట్లోకి 1 ఇంచ్ చింతపండు, 1 ముక్క చింతపండు, అలాగే 2 వెల్లుల్లిపాయలు, 1 ప్యాన్లో 2 చెంచాల నూనె వేసుకొని వేడయ్యాక పల్లీలు 1 కప్పు, 1/2 కప్పు పుట్నాల పప్పు అంటే 1/2 ఇంచ్ శనగపప్పు వేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ పల్లీలు ఆల్రెడీ నేను డ్రై రోస్ట్ చేసుకున్నాను అండి, ఎందుకంటే పల్లీలు పాడవకుండా ఉండటానికి స్టోర్ చేసుకునేటప్పుడే నూనె వేయకుండా డైరెక్ట్గా ఫ్రై చేసుకొని పెట్టుకుంటాం. అయితే పల్లీ చట్నీకి నూనెలో పల్లీలు వేగితే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒక్కసారి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద అన్నీ కలుపుకుంటున్నాను. పచ్చి కొబ్బరి, అలాగే 3 పచ్చిమిరపకాయలు కారానికి తగినట్టు వేసుకోండి. కారం కొంచెం తక్కువ కాబట్టి మేము పచ్చిమిరపకాయి 3 వేసుకున్నాను. అయితే మనం నూనెలో వేపుకునే దానికన్నా నిప్పుల మీద కాలిస్తే పచ్చిమిర్చి చాలా బాగుంటుంది. పచ్చిమిర్చిని 1/2 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద అటు ఇటు తిప్పుతూ కాల్చుకొని మనం ఏవైతే ప్రిపేర్ చేసుకున్నామో అందులో వేసేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. చింతపండు, వెల్లుల్లి అన్నీ వేసుకొని చల్లారాక మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటినీ చల్లారనివ్వాలి. ఈలోపు చింతపండు, వెల్లుల్లి వేసుకొని పక్కన పెట్టుకుందాం. మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా 1 చెంచాడు సాల్ట్, అలాగే జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని చల్లారిన తర్వాత ఇవన్నీ వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. చట్నీ పల్చగా ఉంటే చాలా బాగుంటుంది. మీ టేస్ట్కు తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. చట్నీ మొత్తం రెడీ అయ్యాక మనం 1 బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని దీంట్లో తాలింపు పెట్టుకుందాం. పైన తాలింపు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, బట్ రోజు చేసుకుంటే తాలింపు వేసుకోకపోయినా చాలా బాగుంటుంది. తాలింపు కోసం 1 చిన్న బౌల్లో 1 చెంచాడు నూనె, 1/2 చెంచాడు ఆవాలు, 1/2 చెంచాడు జీలకర్ర, 1/2 చెంచాడు సాయిమినపప్పు, కరివేపాకు 1 రెప్ప వేసుకున్న తర్వాత 1 ఎండుమిరపకాయని తుంచి అలా వేసుకుంటే గుమగుమలాడే తాలింపు రెడీ. ఇది మనం చట్నీ పైన వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చట్నీని ఒకసారి కలుపుకొని మీరు ఇడ్లీలో అయినా, దోశల్లో అయినా, బోండాలైనా, ఎటువంటి బ్రేక్ఫాస్ట్ టిఫిన్స్ అయినా చాలా బాగుంటుంది. పూరీల్లోకైనా సరే చాలా బాగుంటుంది. మనకి రోడ్డు మీద ఎలా చేస్తారో అలాగే కనుక్కొని మరీ చేశానండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.